హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి బిజినెస్ ఐడియా, అందులో ముఖ్యంగా కోకో రీసైకిల్ వాటికి సంబంధించిన టాయ్స్ ఏ విధంగా ఉంటే అంటే వాళ్ళ మార్కెటింగ్ ఏ విధంగా ఉందనే దాని గురించి చెప్పారు. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ అనమాట, ఇంకా ఎలా అనంటే వీటికి సంబంధించిన టాయ్స్ ఇండస్ట్రీ పెద్దదవుతూ ఉంది అంటే వాళ్ళ ఇండియాలో దానికి మార్కెట్ ఉంది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి మేము మమ్మల్ని ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నాం, అదేవిధంగా ఇంకా వాటి మీద తెలుసుకోవాలనుకుంటున్నాం నాలెడ్జ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో ఏ టాయ్స్ ఇండస్ట్రీ గురించి చెప్తారు సార్? టాయ్స్ ఇండస్ట్రీ చాలా పెద్దది సార్, అంతా ఇంత కాదు. ఇంకొక 10-20 ఇంకో 50 ఇయర్స్ కూడా టాయ్స్ ఇండస్ట్రీ తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకు అంటే దాని యూసేజ్ ఎక్కువ, చిన్నపిల్లల కోసం టాయ్స్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా విరగొడుతూ ఉంటారు, కొత్తవి కొనాలి కాబట్టి వాళ్ళని అడిగినవన్నీ కొనివ్వాలి కాబట్టి టాయ్స్ ఇండస్ట్రీ సూపర్. అయితే మీరు చెప్పినట్టు ఇంతకుముందు మనం 2-3 టైప్ ఆఫ్ టాయ్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం. అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఐరన్ స్క్రాప్ ఉంటుంది కదా సార్, ఐరన్ స్క్రాప్ కానీ స్టీల్ స్క్రాప్ కానీ మన ఇంట్లో కూడా చాలా వేస్ట్ మెటీరియల్ వదిలేస్తూ ఉంటాం. అది ఎలా చేయాలి, దాని పర్పస్ ఉండదు, అలాగని పారేయలేము, అలా ఉంటాయి కొన్ని. సో అలాంటి ఐరన్ కమ్ స్టీల్ ఐటమ్స్ని రీసైకిల్ చేసి టాయ్స్ ఇండస్ట్రీస్ని మనం మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఐరన్ స్టీల్ నుంచి ఎక్కువగా క్రాఫ్ట్ వర్క్ బాగా తయారవుతుంది సార్. కొన్ని స్టాండర్డ్ టాయ్స్ని కూడా ఇలాంటి వాటిని మనం తయారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 సిటీస్లో కాస్త కోస్తా ఆ టాయ్స్ ఎలా తయారు చేయాలన్న నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్క్రాప్ మెటీరియల్ని పర్చేస్ చేసి వాటిని రీసైకిల్ చేసి వాటిని ప్రాసెస్ చేసి డిఫరెంట్ టాయ్స్ లాగా మోల్డింగ్స్ తయారు చేసుకొని ఆ మోల్డింగ్స్లో ఈ టాయ్స్ని పెట్టి తయారు చేసుకోగలిగితే మార్కెట్లో మళ్ళీ ఇది మంచి ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ కింద కనిపిస్తుంది. ఎందుకంటే మీకు రా మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్కి దొరకవచ్చు లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరకవచ్చు. సెకండ్ థింగ్ ఈ టాయ్కి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ, టాయ్స్కి డిమాండ్ ఎక్కువ కాబట్టి కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని డిమాండ్ ఒక పక్కన ఉంది, ఇంకో పక్కన మీరు సప్లై చేయగలిగితే ఆ సప్లై అండ్ డిమాండ్ అన్న థింగ్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీరు మార్కెట్లో ఈ రీసైకిల్డ్ ఐరన్ అండ్ స్టీల్ నుంచి తయారు చేసిన టాయ్స్ ఇండస్ట్రీస్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్ బిజినెస్ కింద డబ్బులు సంపాదించవచ్చు. అయితే మేజర్ ఎజెండా ఏ బిజినెస్ చేసినా సార్ ఫస్ట్ మనకి మంచి లోగో ఉండాలి, ఒక నేమ్ డిజైన్ చేసుకోవాలి, కావాల్సిన వెబ్సైట్ బేసిక్ క్రైటీరియా ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి, అండ్ మీకంటూ సేల్స్, మార్కెటింగ్, క్రియేటివిటీ, కంటెంట్ వీటి మీద కూడా కొంత కమాండ్ ఉండాలి. కేవలం ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోదు సార్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ని స్కిల్స్తో పాటు పార్ట్ ఆఫ్ ద థింగ్. మీకు సేల్స్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్ ఉండాలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేస్తుంది. కేవలం ఇన్వెస్ట్మెంట్ ఉన్నది మాత్రం ఏ బిజినెస్లో సక్సెస్ అవ్వదు. సో ఈ రకంగా మీరు మార్కెట్లో రీసైకిల్డ్ ఐటమ్స్తో టాయ్స్ ఇండస్ట్రీని కనుక స్టార్ట్ చేసుకోగలిగితే అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇవాళ చాలా చక్కగా తయారు చేస్తున్నారు. ఇవాళ చూడండి, మనం ఫ్లైఓవర్స్ దగ్గర లేదా హెవీ కన్స్ట్రక్షన్స్ అయిన చోట గవర్నమెంట్ కొన్ని రీసైకిల్డ్ ఐటమ్స్ తోటి ఈ బొమ్మలు అవి తయారు చేసి పెడుతుంటుంది హై లెవెల్లో, ఈ గుర్రాలని, కోతులని, లేదంటే సిటీ కల్చర్కి తగ్గట్టు. అవి ఏంటంటే రీసైకిల్ మెటీరియల్ అదంతాను, అంటే స్క్రాప్ బయట డంపింగ్ యార్డ్లోకి వెళ్ళుకోకుండా వాటి నుంచి కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ డిజైన్ చేసి సిటీ మధ్యలో పెడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కల్చర్, అట్ ద సేమ్ టైం రీసైకిల్ చేయబట్టి అవలా తయారవుతున్నాయి కాబట్టి ఏదో మీరు టాయ్స్ ఇండస్ట్రీకి అయినా వెళ్ళచ్చు లేదా ఇటువంటివి ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకున్నా సరే ఆ బిజినెస్ కూడా చాలా చక్కగా రన్ అవ్వడానికి, సక్సెస్ అవ్డానికి మార్కెట్లో స్కోప్ ఉంది. ఓకే, ఎలా సార్ అంటే వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ కానివ్వండి లేదంటే ఏదైనా డెవలప్ చేయాలి అనుకున్నా కూడా వినడానికి ఐడియా బాగుంది, సో డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్గా ఎలా సార్? ఖచ్చితంగా దీనికి స్కిల్ సెట్ అనేసరికి కొంతమంది నేర్పించే మాస్టర్స్ ఉంటారు సార్, క్రాఫ్ట్ వర్క్ తెలిసిన వాళ్ళు, చాలా చక్కగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయగలిగితే, ఇప్పుడు ఐరన్ని స్టీల్ని మనం రీసైకిల్ చేయడానికి అవసరమైన మెషినరీ ఎంత, ఏ మోల్డింగ్స్ మనం తయారు చేసుకోవచ్చు, చిన్న టాయ్సా పెద్ద టాయ్సా, వాటి కాస్ట్ ఎంత ఉండొచ్చు, ఏది డిమాండింగ్ టాయ్ ఉంది మార్కెట్లో, అందులో మనం కొంచెం క్రియేటివ్గా ఏం చేసుకోవచ్చు, ఇటువంటివి ఎప్పుడైతే మనం తయారు చేస్తామో అటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి మార్కెట్లో కొన్ని గవర్నమెంట్ కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. బయట కూడా కొంతమంది మాస్టర్స్ ఉన్నారు అవి నేర్పించేవాళ్ళు, క్రాఫ్ట్ పెయింటింగ్ వర్క్ నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ క్రాఫ్ట్ వర్కింగ్ చేసే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోగలిగితే వర్క్ ఆటోమేటిక్గా మనం ఆ పని నేర్చుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే ఒక చిన్న ఎక్విప్మెంట్ తోటి ఈ వర్క్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఈ బిజినెస్ని పెంచుకోవచ్చు. ఎవ్రీ మంత్ వచ్చేసరికి మెన్ ఉమెన్ ఎవరైనా సరే ఒక 50,000 నుంచి 80,000 రూపీస్ మధ్యలో ఎర్నింగ్ అనేది సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మంత్లీ టార్గెట్, కేవలం వర్క్ చేస్తే సరిపోదు, నెలకి ఎన్ని చేస్తున్నారు, ఎన్ని అమ్మకాలు చేయగలుగుతున్నారు, ఆ రెండింటి మీద మీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. సో యావరేజ్గా ఒక టాయ్ ఒక 1,500-2,000 రూపాయలు చేసుకున్నా మంత్ అయ్యేసరికి ఒక 50 టాయ్స్ అమ్మగలిగితే 1 లక్ష రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక 50% మార్జిన్ పోయినా ఒక 50% మీకు ఇన్కమ్ కనిపిస్తుంది. సో 50,000 యావరేజ్గా ఎవ్రీ మంత్ సంపాదించు. 50,000 ఆన్ యావరేజ్ చూసుకుంటే
టార్గెట్ ఆడియన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రమోషన్స్ ఎట్లా పెట్టుకోవాలి? టార్గెట్ ఆడియన్స్ ఇప్పుడు మోస్ట్లీ ఏదైనా క్రాఫ్ట్ వర్క్ ఉందనుకోండి సార్, మోస్ట్లీ గవర్నమెంట్లు, ఎన్జిఓలు, కార్పొరేట్ ఆఫీసులు, ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, వీళ్ళని మనం టార్గెట్ చేసుకుంటే ఒక రకమైన వర్క్ తయారవుతుంది. లేదు ఓన్లీ చిల్డ్రన్ బేస్ చేసుకొని మనం టార్గెట్ కస్టమర్స్ అనుకుంటే ఒకే ఐటమ్ని 1000 తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్లోని రిటైల్ స్టోర్స్ అన్నింటికి పంపించగలిగితే అక్కడి నుంచి కూడా మీకు స్టాండర్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీ టార్గెట్ కస్టమర్స్ ఏదో కార్పొరేట్స్ లేదా కిడ్స్, ఇద్దరిని ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. కిడ్స్కి వాళ్ళ హ్యూజ్ డిమాండ్, కిడ్స్ మార్కెట్ ఏదన్నా సరే హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎస్, ముఖ్యంగా నాకు తెలిసి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకుంటే కిడ్స్కి సంబంధించిన టాయ్స్ కానివ్వండి సార్, ప్లే స్కూల్ కానివ్వండి, నిజంగా బెస్ట్ ఆప్షన్. ఎస్ సార్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నారు మీరు వాళ్ళ గురించి, మార్కెట్ ఈ విధంగా ఉంది, వాళ్ళు ఇలా ఓపెన్ అయింది అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ చెప్తాను నేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. సో చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, అండ్ ఒక హైదరాబాద్నే కాకుండా ఆల్ ఓవర్ 2 states అడుగుతూ ఉన్నారు అనమాట. అండ్ బిజినెస్ అనాలిసిస్ కానివ్వండి, కొత్తగా పెట్టుకోవాలి బిజినెస్ అనుకునేటువంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ కానివ్వండి. అండ్ ఇవాళ మీలాంటి వాళ్ళ మెంటర్ నీడ్ చాలా ఉంది, 60+ కంపెనీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అసోసియేట్, వాళ్ళకి బ్రాండింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ మీ త్రూనే వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చాలామంది సర్వీసెస్ కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ సర్వీసెస్ ఉంటాయి? నైస్ సార్, మీరు అడిగినట్టు జనరల్గా ఒక బిజినెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి చూడండి హార్డ్లీ 5 to 10 minutes టైం పట్టింది. స్టార్ట్ చేయడానికి ఇన్పుట్ సరిపోదు, ఇది ఇగ్నైట్ చేయడానికి అంటే ఒక ఆలోచన కలిగించడానికి, అవకాశాలు తెలుసుకోవడానికి ఈ 10 minutes వీడియో. బట్ ఇదే కాన్సెప్ట్ని బిజినెస్ వైజ్గా మనం స్టార్ట్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్, చాలా ఇన్పుట్స్, చాలా స్కిల్స్ ఉండాలి మొదలు పెట్టేటప్పుడు. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే మనం 2 ways మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం సార్. 1-to-1 consultations, 2 workshops. 1-to-1 consultations ఏంటి అంటే ఎవరైనా ఆఫీస్కి కానీ లేదా ఆన్లైన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒక కస్టమర్ వచ్చారంటే మినిమం 3 hours మాట్లాడడం జరుగుతుంది, మినిమం 3 hours. ఎందుకంటే అసలు ముందు వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ రన్ చేయాలి, వాళ్ళు బిజినెస్కి సూట్ అవుతారా లేదా అని. తర్వాత వాళ్ళకున్న టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ స్పీడ్గా ఉన్నారు, ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఏ బిజినెస్ ఐడియాలు వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రకారం, వాళ్ళ ప్యాషన్ ప్రకారం ఏ బిజినెస్ ఐడియాలో మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ సజెస్ట్ చేసిన బిజినెస్ ఐడియాని నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఉండాల్సిన బేసిక్ టాక్టిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 3 hours టైం పడుతుంది. సో దీన్ని మనం 1-on-1 consultations అంటాం. 1-on-1 consultations కాకుండా మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నాం, లేదా ట్రేడింగ్ చేస్తున్నాం, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నాం, ఫ్యూచర్లో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్లో ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ 50 skills ఈ 2 days వర్క్షాప్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ చేత ప్రాక్టికల్గా అన్ని ఎక్సర్సైజ్ చేయించడం కూడా జరుగుతుంది. అండ్ బయటకు వచ్చి మీరు ఏ బిజినెస్నే సరే సులభంగా స్టార్ట్ చేసుకునే విధంగా ఆ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ వచ్చే వరకు మన సైడ్ నుంచి కన్సల్టేషన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ 1-on-1 sessions అయినా అటెండ్ అవ్వచ్చు, వర్క్షాప్స్కి అయినా రావచ్చు. మీరు చెప్పినట్టు కమింగ్ మంత్ 8th and 9th విశాఖపట్నంలో 30 members 2 days వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా సరే కింద వచ్చి నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన సపోర్టు, గైడ్లైన్స్, ఫ్యూచర్ మ్యాంటరింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓ ఫ్యాంటాస్టిక్ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అదే తర్వాత ఆన్లైన్లో ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆన్లైన్ వర్క్షాప్స్, 1-to-1 sessions 2 online, offline 2 జరుగుతాయి సార్. ఓకే, సో ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి రావచ్చు, లేదా ఆన్లైన్లోనే సార్ రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్, బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన కానివ్వండి, లేదా మీ బిజినెస్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ కానివ్వండి, లేదు అని అంటే మీ బిజినెస్ని ఇంట్లోనే ఉండి త్రూ మొబైల్ ఆపరేటింగ్ కూడా చేసుకునే విధంగా కానివ్వండి, లేదా చాలామంది బిజినెస్ కోసం అని చెప్పేసి పెట్టుబడుల కోసం రకరకాలుగా మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా, సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, లోన్స్ ఎక్కడ దొరుకుతాయి, అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏంటి, అటువంటివి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఒక బిజినెస్కి కావాల్సినటువంటి ఐడియా కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, ఐడియా క్రియేషన్ కానివ్వండి, మీకు కనుక తెలుసుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉంటే, అండ్ ఆల్రెడీ పెట్టినటువంటి బిజినెస్కి ప్రోడక్ట్స్ కనుక సేల్స్ అవ్వట్లేదు అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి సుధీర్ వర్మ గారి అపాయింట్మెంట్ త్రూ కూడా మీరు మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది.
దాన్ని ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను సుధీర్ వర్మ గారికి పంపించడం జరుగుతుంది. అప్డేట్ ఆ విధంగానే సరే మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు కావాల్సినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏవి ఉన్నా కూడా మీరు షేర్ చేసి నాకు కనుక మెసేజ్ పెడితే సుధీర్ వర్మ గారితో నేను డిస్కస్ చేయడానికి ఉంటుంది. సో అలా అయినా సరే మీరు ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.